ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. పదే పదే మనం అనుకుంటే జరుగుతాయి అనడానికి చెప్తున్నా. నేను సీజేకే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి కొంతమందికి ఉపాధిని ఇస్తున్నా. నా మండలాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా నా ప్రొడక్ట్స్ అమ్ముడుపోవాలని నేను బియ్యమిటిని ఆశ్రయించా. నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మి నేను బియ్యమిటికి వస్తే జరుగుతుంది, నేను చూపిస్తా కూడా. అంటే ప్యాషన్ అనేది మనలో ఉంది. సో ఇటువంటి ప్యాషన్ ఉండే క్యాండిడేట్స్కి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఎక్కడ దొరుకుతుందో అని నేను ఎప్పుడు ఆలోచించి తపన పడుతుండేవాడిని. నిజంగా సార్ చెప్పినట్లు ఆ యూనివర్స్ కనెక్ట్ అయిందేమో. మరి ఆ యూనివర్స్ కనెక్ట్ అవ్వబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉండగలిగాం. అది రియల్గా ఫ్యాక్ట్ అండి. అది ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు. కానీ బలమైన కోరిక ఇతర ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకపోతున్నాం అనేది నా బలమైన కోరిక ఉంది. మరి నిజంగా ఇవాళ పిఎంబిటి ఇది స్థాపించడం నా కోసంన్నట్టు అనిపిస్తున్నా నేను. నమస్కారం డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో నిజంగా అంటే ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీస్ కోసం చాలామంది అంటే ఇంటిని ధనాకర్షణ కోసం ఏ విధంగా పెట్టుకోవాలనే విషయం మీరు చెప్తూ ఉంటే ప్రతిదీ కొంతమంది అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ పెడుతున్నారు, పాజిటివ్ కామెంట్స్. నిజంగా మేము ఈ చేంజెస్ చేసాం ఇంట్లో, మా ఆలోచన కానీ మేము కానీ మారాము అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది పెట్టారు. అండ్ అకార్డింగ్ టు వాస్తు కూడా తెలిసి అంటే మీరు చెప్పే మాటలను బట్టి లేదంటే అందులో ఉండేటువంటి రీసెర్చ్ కొద్దీ కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. రియలీ గ్రేట్. అండ్ ఇంటిని ధనాకర్షణ కోసం ఉంచుకోవడానికి ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు? శివ హోమ్, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి అంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్లెంటీ అబండెంట్గా ఉంటే అప్పుడే లక్ ప్రాస్పరిటీ అబండెన్స్ అనేది ఆ ఇంట్లో నిండిపోతుంది. కాబట్టి ఒక వస్తువు ఎంటర్ అవ్వాలంటే ఇంకో వస్తువు బయటికి రావాలి అని అంటే పాజిటివ్ ఎనర్జీతో నింపాలంటే నెగిటివ్ బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ డిస్పోజల్ ఏరియా అని అంటే బాత్రూమ్స్, టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ పొజిషన్లో ఉంటే ఆ ఇంట్లో ధనాకర్షకు వస్తుంది, ఎక్కడ ఉంటే అవి అక్కడ ఉన్న ధనాన్ని నష్టపరిచేలా చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం. వాస్తులో ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉంది మనం చెప్పుకున్నాం. ఫేస్లో ఎలాగైతే కళ్ళు రెండు ఉంటాయి, ముక్కు ఒకటి ఉంటుంది, అది కరెక్ట్ పొజిషన్లో ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. అవి ఇంప్రొపోర్షనల్గా ఉంటే చూడడానికి అందవికారంగా ఉంటుంది, అలాగే వాళ్ళ ఇబ్బంది కూడా అలాగే ఉంటుంది. అలాగా ఇంట్లో బాత్రూమ్స్ అన్నవి ఉండవలసిన ఒకే ఒక ప్రదేశం, డిస్పోజల్ ఏరియా, అది సౌత్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే నైరుతి, సౌత్ సౌత్ వెస్ట్ అని అంటే దక్షిణ నైరుతి అని. అయితే ఇక్కడ ఎందుకు ఈ ఏరియాను డిస్పోజల్గా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది అని అంటే ఇది ఎర్త్కు సంబంధించింది ఎలిమెంట్. మనం పంచభూతాల తత్వాలు చెప్పుకున్నాము కదా, నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం. ఇందులో భూమి మాత్రమే మనకు అవి డిస్పోజల్స్ తీసుకునే గుణం ఉంది, మిగతావి లేవు. కాబట్టి జనరల్గా మనం సెప్టిక్ ట్యాంక్స్ భూమిలో తవ్వుతాం. అందుకు అది అన్నట్టు భూమాత ఎంతో గొప్పది, తను ఏమి చేసినా భరిస్తుంది తప్ప మనకు మంచే చేస్తుంది. కాబట్టి ఈ రకంగా సౌత్ సౌత్ వెస్ట్లో మాత్రమే పెట్టడానికి ఉంది. అక్కడ పెట్టినట్లయితే అప్పుడు ఆ ఇంటికి ధనాకర్షణగా ఉపయోగపడుతుంది, ప్రాపర్గా డిస్పోజల్ ఉంటుంది. ఈ బాత్రూమ్స్ ఇలా కాకుండా వేరే చోట పెడితే, అందుకే నేను ఎప్పుడు ముందు పాజిటివ్ చెప్తాను తర్వాత నెగిటివ్ చెప్తాను. ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తాయని అంటే ఉండకూడని క్షమించరాని ప్రదేశం ఏదైనా ఉందా అని అంటే ఈశాన్యంలో బాత్రూమ్స్. ఈశాన్యం అన్నది ఈశ్వరుడు నివాసం ఉండే ప్రదేశం. మనం అందరము దేవుని గుడిని పవిత్రంగా చూసుకుంటాం. దేవుని గుడి కంటే పవిత్రంగా ఉండవలసింది బ్రహ్మస్థానం ఒకటి, ఈశాన్యం ఒకటి. కాబట్టి ఈశాన్యంలో బాత్రూములు ఉన్నట్లయితే అక్కడ అశుద్ధత అనేది మెయింటైన్ అయినట్లయితే ఆ ఇళ్ళంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఆ ఇంట్లో ఫస్ట్ మనశ్శాంతి అనేది ఉండదు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, లైఫ్లో ఒక క్లారిటీ ఉండదు. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఉండదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఒక సంవత్సరం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, ఇది బాగలేదు మళ్ళీ అంటాడు. ఇంకొక బిజినెస్ చేస్తాడు, అది రెండేళ్ళు చేసి వెనక్కి వస్తాడు. ఇటు చూసి ఇటు తిరిగేసరికి 10 సంవత్సరాలు కరిగిపోతుంది. సంపాదన ఏమీ ఉండదు. అలా క్లారిటీ లేకుండా చేస్తుంది నార్త్ ఈస్ట్ ఈశాన్యం అనంటే మన మైండ్కు ఒక పొరలు కమ్మేస్తుంది, కనపడనివ్వదు.
అక్కడ మనము క్లారిటీతో పాటు మైండ్ అండ్ మెడిటేషన్ కూడా ప్రధానంగా చెప్పుకున్నాం. కాబట్టి మైండ్ మెడిటేషన్ మనీ కూడా, కాబట్టి మైండ్ మనీ సైకాలజీ అంతా ఈశాన్యంలో ఉంది. అది మూడు కనపడకుండా చేస్తుంది కాబట్టి మైండ్ కూడా ప్రశాంతంగా ఉండదు. అంటే ప్రశాంతత ఉండదు, వాటికి తోడు డబ్బు కూడా రాదు. కాబట్టి ఇక్కడ ఉండకూడని ప్రదేశంలో ప్రధానంగా ఈశాన్యంలో ఉన్నప్పుడైతే వాటిని సాధ్యమైనంత వరకు ఫస్ట్ ప్లేస్, మిగతా చోట అంతా మనము కరెక్షన్ చేసుకుంటున్నాం, రెమెడీస్ ఇచ్చాం. అంటే మార్చకుండా అక్కడే ఉంచి చేసి, కానీ ఈశాన్యంలో మాత్రం దయచేసి మార్చడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. 99.9% మార్చాల్సిందే, 1% మార్చడానికి వీలు లేనప్పుడు మాత్రమే మనం రెమెడీస్ వాడుకోవాలి. లేదా ఇంకొకటి చెప్తాను, మీకు 2-3 బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, మినిమం 2 ఉంటాయి, అప్పుడు అది పనిచేసి ఇంకోటి వాడుకోండి. రైట్, గుర్తుపెట్టుకోండి, స్నానం చేయడానికి యూరిన్, మూత్రము పోయడానికి శుద్ధత అశుద్ధత అనేది అక్కడ ఉండదు. ఓన్లీ మోషన్కు మాత్రమే అక్కడ నెగిటివిటీ వస్తుంది. ఎందుకనంటే యూరిన్ స్నానం చేసినప్పుడు స్మెల్ రాదు, ఆ నీళ్ళంతా వాటర్కి వెళ్ళిపోతుంది, కానీ మోషన్కి అలా ఉండదు. కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఈశాన్యంలో మనము కాపాడుకోవాలి. రెండవది, నేను ఇందాక చెప్పాను కదా, బ్రహ్మస్థానము ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. ఎందుకు ఫ్రీగా ఉండాలంటే బ్రహ్మస్థానం అన్నది మన నాభితో సమానం. ఎనర్జీ ఫ్లో అనేది అక్కడి నుంచి అన్ని వైపులా ప్రసరిస్తుంది. అందులో ప్రధానంగా ఫస్ట్ పోయేది నార్త్ ఈస్ట్కి వెళ్తుంది, అది మనం బ్లాక్ చేసుకోకూడదు. ప్లస్ కొంతమంది బ్రహ్మస్థానంలోనే బాత్రూమ్స్ కట్టేస్తారు. అవును, అని అంటే మన మీద మన సమాధి కట్టుకున్నట్టు. కాబట్టి ఎప్పటికీ కూడా బ్రహ్మస్థానం మీలో బరువులు ఉంచరాదు, అక్కడ అశుద్ధత ఉండరాదు, బాత్రూమ్ టాయిలెట్స్ ఉండరాదు, ఏమీ లేకుండా ఫ్రీగా ఉండాలి బ్రహ్మస్థానం. ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే, ఇది వాస్తు తెలిసి కట్టినా వాస్తు తెలియక కట్టకపోయినా 90% ఇళ్ళు బ్రహ్మస్థానం సేవ్ అయిపోతుంది. అది అలా డిజైన్ చేయబడి ఉంటుంది. అని అంటే వాళ్ళు ఎంత కట్టుకున్నా ఎవరో ఇంకా ఎన్నో అష్ట దరిద్రాలన్నీ నిండిపోయి ఉంటే తప్ప బ్రహ్మస్థానంలో గోడలు అవి రావు. ఓకే, కాబట్టి 90% అది సేవ్ ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో కూడా బాత్రూమ్స్ ఉండరాదు. ఇంకా నెక్స్ట్ వస్తే ఆగ్నేయంలో బాత్రూమ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఎన్నో ఎగ్జాంపుల్స్ విజిట్ తీసుకున్న దానిలో ఎక్కువ కూడా లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ధన నష్టం కలగడం, రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండడం. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్? లేడీస్కు వచ్చే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా థైరాయిడ్, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, జాయింట్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, కడుపులో గ్యాస్ ట్రబుల్కు లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే జఠరాగ్ని, అక్కడ ఉన్న అగ్ని అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు జఠరాగ్ని కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ లేడీస్కి ఉన్నాయనంటే ఫస్ట్ చెక్ ఫర్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయం ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఉన్న గ్రానైట్ బండను చూడండి, అక్కడ ఎర్రటి మనకు పట్టి వేసేయండి, స్టవ్ చుట్టూతా ఎరుపు రంగు పట్టి వేసేయండి. అక్కడ ఉన్న గ్రానైట్ బండ నలుపు కానీ గ్రీన్ కలర్ కానీ డార్క్, ఏ కలర్ ఉన్నా, వైట్ తప్ప ఏ కలర్ ఉన్నా ఇది సొల్యూషన్గా ఉంటుంది. ప్లస్ అక్కడ డోర్స్ ఉన్నట్లయితే అది S3, S4లో తప్ప మిగతా ఎక్కడైనా డోర్స్ ఉన్నాయంటే వాటిని మీరు చూసుకోండి. ఆ డోర్స్ని మీరు కరెక్షన్ చేసుకోవడం, లేదా డోర్ బంద్ చేసి ఇంకొచ్చి వాడుకోవడం. కాబట్టి నేను విజిట్ చేసిన ఒకనొక ఇంట్లో ఆగ్నేయంలో విపరీత దోషం ఉండి అసలు ఈశాన్యం ఎత్తొచ్చి ఎక్కడ నీళ్లు పోసినా ఎక్కడ వస్తువు పెట్టినా అది ఆగ్నేయంకి వచ్చేలా పెట్టింది. అని అంటే ఆగ్నేయానికి పూర్తిగా డౌన్ పెట్టేశారు. కరెక్ట్గా 1 సంవత్సరం లోపల భార్యకు థైరాయిడ్, వాళ్ళమ్మకు గుండె ఆపరేషన్ జరగడం జరిగింది. ఆ ఇంటికి వచ్చాకనే, వచ్చి వాళ్ళు కరెక్ట్ 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్లోనే ఇన్ని మార్పులు. కాబట్టి మనకు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి, మనం చెప్పుకుంటాం కదా యూనివర్స్ నుంచి ఇండికేషన్స్ వస్తాయి, ఏంజల్ నంబర్ రూపంలో మనకు తెలుస్తుందని. అలా ఆయనకు పసిగట్టేశాడు, సార్ ఏదో ప్రాబ్లం ఉంది సార్, ఇంతకుముందు ఇప్పుడే ఈ ఇంటికి వచ్చాకే జరుగుతుంది అని చెప్పి పిలిపించి చూపించాడు. ఎంత క్లియర్ కట్గా చెప్పాడో నాకే ఆశ్చర్యం అనిపించింది. నేను ఏదైనా వస్తువు ఇలా పట్టుకుంటే అది మట్టి అయిపోతుంది, ఆ వస్తువు వేరే వాళ్ళు తీసుకుంటే బంగారే బాగా ఉపయోగపడుతుంది, అది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి తను అడగడం జరిగింది. ఒక అది, కాబట్టి అది లక్షణం వాళ్ళకి తెలిసిపోతాయి. ఈ రకంగా ఆ ఆగ్నేయంలో బాత్రూమ్ టాయిలెట్స్ ఉన్నప్పుడు ఇది చాలా ప్రమాదం మిగతా ఏరియాస్లో పోల్చుకుంటే. అక్కడంటే లైఫ్ బ్లాక్ అయిపోతుంది, ఇక్కడ వచ్చేసి హెల్తే మనకు ఇబ్బంది పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇవి కాకుండా మనము వాయువ్యంలో, అంటే వాయువ్యంలో బాత్రూమ్లు ఉన్నట్లయితే అవి భార్యాభర్తల యొక్క రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా వరకు 3 నుంచి 4 వరకు కేసులు చూసినట్లయితే డైవోర్స్ వరకు వెళ్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 4 నెలలు కూడా కాపురం చేయకుండా డైవోర్స్కి వెళ్తున్నారు. అని తీసుకొచ్చి ముందు ప్లాన్ పెడితే కరెక్ట్గా వాయువ్యంలోనే బాత్రూమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పిన మాటలు అక్కడ అప్లై అవుతుంటాయి.
సబ్జెక్ట్ అలాంటిది అన్నట్టు. కాబట్టి ఆ ఒక్క వీడియో చూసి తను ప్లాన్ తీసుకొని వచ్చేసాడు నెక్స్ట్ డేనే. కాబట్టి మీరు అన్నారు ఇలా బాత్రూమ్స్ ఉంటే 4 నెలలు కాపురం చేయలేదు, నా కూడలు వెళ్ళిపోయింది, ఎంత చెప్పినా వినలేదు, 20 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేశాడు, ఏం లాభం? కాబట్టి మొత్తం అన్నీ మార్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బాత్రూమ్స్కు ఉండాల్సినది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఉత్తరపు గోడలు తూర్పు గోడలకు ఆనిచ్చి కట్టుకోరాలి, తగిలిచ్చి టచ్ చేసి. ఇవి లంగ్స్ మాదిరి అని చెప్పుకున్నాం, మన ఊపిరితిత్తులు ఎలాగో తూర్పు గోడలు ఉత్తరపు గోడలు రెండు లంగ్స్ మాదిరి, వాటికి బరువులు పెట్టరాదు, అశుద్ధత పెట్టరాదు. కాబట్టి లంగ్స్ ఎంత ఫ్రీగా ఉంటే మనం ఆక్సిజన్ అంత బాగా పీల్చుకోగలుగుతాం, లంగ్స్ బాగుంటే బాడీ అంత బాగుంటుంది కాబట్టి ప్రాణవాయువు. కాబట్టి ఆ రకంగా మీరు ఆ గోడ కానించకుండా వెస్ట్ సైడ్కు తర్వాత సౌత్ సైడ్కు ఉన్నవి ద్వితీయంగా చెప్పుకోబడతాయి. అంటే దానికి ఎగ్జెంప్షన్ ఉంటుంది తప్ప వీటికి ఎగ్జెంప్షన్ ఉండదు, వాటికి కట్ చేసి తీరాల్సిందే. కాబట్టి నేను రీసెంట్గా విజిట్ చేసిన ఇంకొక ఇంట్లో ఏకంగా ఆగ్నేయంలో కాంపౌండే తీసుకొని పోయి దానికి తగిలిచ్చేసేసారు కంప్లీట్గా. కాంపౌండ్ తీసుకెళ్ళి తగిలిచ్చిన వీళ్ళది ఉన్నది 2 ఫ్లోర్స్ అయితే అక్కడ ఉన్నది 4 ఫ్లోర్స్, ఆ వెయిట్ అంతా దీని మీద పడుతుంది. ఆ ఇంట్లో ఇంకా మనశ్శాంతి ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, ఉండదు. కాబట్టి ఎప్పటికి కూడా ధన నష్టం జరుగుతుంది. ఆ ఇంటికి వచ్చాక డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి, ప్లస్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నిలబడదు క్యాష్. ఎందుకు లిక్విడ్ క్యాష్గా చెప్పుకున్నాం మనం ఆగ్నేయం సౌత్ ఈస్ట్, కాబట్టి అక్కడ ఉన్న దోషపూరితంతో లిక్విడ్ క్యాష్ అనేది ఉండదు. చూస్తుంటే నెలకు 2 లక్షలు జీతం వస్తుంటుంది, కానీ 30 అయితే చూసేసరికి ఏముండదు, మళ్ళీ ఇంకొకరికి 10,000 5,000 చేవదలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంతలా ఖర్చులు పెరిగిపోతాయి. అంటే ఖర్చులు ఈజ్ నథింగ్ బట్ ధన నష్టం, అంతే కదా. ఖర్చులు ఎందుకు అవుతాయి ఎక్కువగా, అందరికీ రాని ఖర్చులు మీకు ఎందుకు అవుతున్నాయంటే ధనం నష్టం జరుగుతుంది. అక్కడ ధన నష్టం ఉన్నప్పుడు సంపద ఎలా పోగవుతుంది, సంపద పోగవుతుంది. కాబట్టి బాత్రూమ్లు అన్నవి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి సౌత్ గోడకు ఉన్నప్పుడు ఎగ్జెంప్షన్ ఉంటుంది, వెస్ట్ గోడకు ఉన్నప్పుడు ఎగ్జెంప్షన్ ఉంటుంది తప్ప నార్త్కు ఈస్ట్ గోడలకు సాధ్యమైనంత వరకు మీరు టచ్ చేయకుండా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొంతమంది ఏకంగా బాత్రూమ్లను తీసుకొచ్చేసి బ్రహ్మస్థానంలోనే పెట్టేస్తారు. అవి చాలా రేర్, అంటే 10% కేసెస్లో, 90% దానికి అదే సేవ్ అవుతుంది బ్రహ్మస్థానం అని చెప్పుకున్నాం. 10% కేసెస్లో బ్రహ్మస్థానంలో పెట్టినప్పుడు ఆ ఇంట్లో మనుషులందరూ ఊరికి కూర్చొని ఉంటారు, ఏం పని చేయరు, వాళ్ళు ఊరికి కూర్చొని తింటుంటారు. ఎందుకనంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్సే కప్పబడి ఉంటాయి, ఏం మైండే పనిచేయదు. అసలు బ్రహ్మస్థానం అనేది ఎనర్జీ వచ్చి అక్కడి నుంచి అన్ని రకాలుగా సూర్యుడికి కప్పేస్తే భూమి ఎలా విలవిల్లాడుతుందో అలా ఫ్యామిలీ పరిస్థితి ఉంటుంది. ఊరికి కూర్చొని ఉంటారు, ఏం మైండ్ పనిచేయదు, ఏం చేయదు. ఎప్పుడైతే డబ్బు సంపాదన లేదో అప్పుడు అష్టకష్టాలు, నష్టాలు, గొడవలు ఇవన్నీ మొదలవుతాయి. కాబట్టి బాత్రూమ్కు ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని మనం తప్పించుకుని దాన్ని సరి చేసుకున్నట్లయితే అక్కడ సంపద పోగవుతుంది, డబ్బు అట్రాక్ట్ కావడం మొదలవుతుంది. అది వదిలేసి మనం మిగతా పనులు చేసుకుంటూ వెళ్తూ ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా, ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మనము పక్కలో అశుద్ధబ్దత పెట్టుకొని పూజ చేస్తే మనకు ఎలా పూజకు ఒక ఫలితం వస్తుంది, రాదు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా డైరెక్ట్ విజిట్ కావాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, అంటే ఇల్లు కానీ లేదంటే వ్యాపార స్థలాలు కానీ లేదా కార్పొరేట్ ఆఫీసెస్ కానీ అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ విజిట్ కావాలనుకుంటూ ఉంటారు, అపాయింట్మెంట్ కోసం చూస్తుంటారు. మీరు వాళ్ళకి డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ విజిట్ కానీ ఇస్తారా? శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. కాబట్టి కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ 19th జనరల్గా మీరు చేసేటువంటి 100,000 మందితో కూడుకున్నటువంటి ఒక సంకల్పాన్ని, మహాయాగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఆహ్వానితులైనా ఈ కార్తీక మాసంలో ఆ శివ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో మనము 100,000 మందితో 100,000 మందిని మెడిటేటర్స్ని తయారు చేయాలనే మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నాం. ఎవరైనా ఆహ్వానితులే. ఇంట్లో ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము. 10 మంది కానీ 20 మంది ఉన్నా 20 మంది చేసుకోవచ్చు. ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ 8 నుంచి 9 శుక్రహోరలో చేసుకున్న ఈ మెడిటేషన్ కాస్త మనీ మెడిటేషన్ కూడా మారనుంది. 5 అఫర్మేషన్స్ మనం అలౌ చేస్తున్నాము. 5 అఫర్మేషన్స్ 108 టైం చదువుకుని ఆ మెడిటేషన్లో మీరు పాల్గొనాల్సింది. ఇందులో పాల్గొన్న వాళ్ళకి మనము హోరా చాట్, పవర్ మెడిటేషన్ చాట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాత్రలు కావాలనుకుంటే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 30వ తారీఖు వైజాగ్లో విశాఖపట్నంలో మనము బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మనకు కనపడని వ్యాపార అవకాశాలు, వాటి నుంచి డబ్బు సంపద ఎలా సృష్టించుకోవాలి, సృష్టించిన సంపదను డబుల్ త్రిబుల్ ఎలా చేసుకోవాలి, మనీ అఫర్మేషన్స్, మనీ విజువలైజేషన్, మనీ అట్రాక్షన్స్, ఆ టెక్నిక్స్ ఏంటి, వాటిని మనము పవర్ మెడిటేషన్ చార్ట్తో ఎలా వాటిని మనం ప్రూఫ్ చేసుకోవాలి, ఇవి లైవ్గా మీకు ఒక 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ పవర్ మెడిటేషన్ చార్ట్తో చాలామందికి ఎంతో ఉపయోగాలు వచ్చాయి. ఆ ఫీడ్బ్యాక్ మనకు ఎంతో ఉత్సాహాన్ని, తర్వాత ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ధైర్యాన్ని, తర్వాత ఆ విజయాన్ని కూడా మనకు ఇస్తుంది. అలాగే ఈ కార్యక్రమం 30th విజయవాడలో ఉన్న ప్రోగ్రాము మనం హైదరాబాద్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. డిసెంబర్ 10 తర్వాత ఇక్కడ ఉంటుంది. హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వాళ్ళు కూడా కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి రిజిస్టర్ చేసుకో. రెండు క్లాసెస్ ఉంటాయి సార్ హైదరాబాద్లో, రెండు డేట్లలో ఉంటాయా? హైదరాబాద్లో 2 డేట్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వీవర్ శివఓం. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక 19th జరగబోయేటువంటి 100,000 మందితో కూడుకున్నటువంటి మహాసంకల్ప యాగంలో మీరు పాల్గొనాలి అనుకుంటే, సో ఆ లింక్ కోసం ఎన్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు వైజాగ్లో అయితే బిజినెస్కి సంబంధించిన క్లాస్, బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్లాస్, అండ్ దాంతోపాటు చాలామందికి మనీ సూత్రం, మనీ విజువలైజేషన్, వాటికి సంబంధించిన టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటారు, సో అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ 30th వైజాగ్లో క్లాస్ ఉంటుంది, ఒక 500 మెంబర్స్ తోటి చేస్తున్నారు. సో అక్కడ చాలామంది ఐడియాస్ కానీ ఇవి కానీ చాలా ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ క్లాస్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత హైదరాబాద్లో క్లాసెస్ ఉంటాయి, సో దానికి కూడా ఆసక్తి కలిగిన వారు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే వాస్తుకు సంబంధించినటువంటి విజిట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.